नमस्ते वेलकम टू अवर शो मन मन चैनल द्वारा एन्नो कार्यक्रम प्रसारण चेस्तू उन्ना इंट्रेस्टिंग टॉपिक्स मात्लाडुतू उन्ना इंदुलो भागंगा ई रोजु ओक प्रमुख व्यक्ति नी कलसाम प्रमुख व्यक्ति अने कन्ना भयंकरमैन व्यक्ति अनच्चु लेदा दैयालतो सहवासं चेस्तारु मांसाहारालु तिंटारु कानी दैवांश संभूतुलु इला चेप्पुकुंटू पोते एन्नो अयिते इलांटि व्यक्तुलु कूडा మనకి పరిచయం అయినప్పుడు లేదా మనకి తటస్థపడినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అమ్మో అనిపిస్తుంది. నిజంగా భయపడే వ్యక్తులా వీళ్ళు అంటే ఏ మాత్రం కాదు. ఈరోజు నేను మాట్లాడబోతున్నాను శ్రీ అరవింద్ గారితో, అరవింద్ అఘోరి గారితో. అఘోరి అనగానే భయపడాల్సిన అవసరం లేదు అని నిక్కచ్చిగా నిస్సందేహంగా చెప్పే ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. హర హర్ మహాదేవ్. శంభో శంకర. సో అఘోరి అంటే అసలు ఏంటి? ఎందుకు అఘోరి అనే అంత భయంకరమైన పదాన్ని వాడుతూ ఉంటారు? ఇక్కడ అఘోరి అనేది ఇది అత్యంత సనాతనం సదాశివ స్వరూపం అంటారు. ఐదు ముఖాలు ఉంటాయమ్మ సదాశివుడికి. రెండు చేతులు, రెండు కాళ్ళు, రిమైనింగ్ అలంకారం అంతా సాక్షాత్ శివుణ్ణి పోలి ఉంటుంది. కానీ ఆయన శివుడు కాదు, సదాశివుడు. ఆయనకు ఉండేటువంటి ఐదు ముఖాలలో నాలుగో ముఖమే అఘోర. ఒక రకంగా చెప్పాలంటే శివుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అలాంటి అవతారాల్లో ఒక అవతారమే అఘోర. అంటే మిమ్మల్ని మీరు దైవాంశ సంభూతులు అంటారా? నేను ఆ మాట అనలేదమ్మా. అకార్డింగ్ టు మై వ్యూ అని అనుకోండి, అంతకుమించి ఏమన్నా అనుకోండి, ప్రతి ఒక్క మనిషిలో ఒక ట్రాన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది సైన్స్ని ఆధారితంగా చేసుకుని మాట్లాడే మాటలు. ఆ ట్రాన్స్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని మీరు ఉదాహరణగా తీసుకుంటే, భర్తతో కాపురం చేసేటప్పుడు మీరు భార్య, పిల్లల్ని సాకేటప్పుడు మీరు తల్లి, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఉద్యోగి, బండి తోలుతూ పోతున్నప్పుడు ఒక వాహకురాలు. ఇలాగా ఒక మనిషిలోనే ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. జగన్నాటక సూత్రధారి, పరమాత్మ, ఆయనలో ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి వేరియేషన్సే అనుకుంటే కూడా ఐదు తలలు ఉంటే ఐదో తలల్లో నాలుగో తల ఏదైతే ఉందో అదే అఘోర ముఖం. ఈ అఘోర ముఖానికి అర్థం ఏంటంటే పరిపూర్ణ వైరాగ్యం, వాస్తవికమైన జ్ఞానం, మాయకు అతిక్రమించినటువంటిది, మాయకు లోబడినటువంటిది, అది అఘోర ముఖం అంటే. దీని గురించి చెప్పాలంటే దక్షయజ్ఞం గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. చెప్పండి. శివుడు, సతీదేవి ఆ యొక్క టర్మ్లో, దక్షుడు బ్రహ్మతాలకు మానసపుత్రుడు. కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల దక్షుడికి శివుడికి పడదు. కానీ ఆ రోజుల్లోనే సతీదేవికి శివుడికి మధ్య ప్రేమ వివాహం. అప్పుడు ఉన్నాయి లవ్ మ్యారేజ్లో, ఇప్పుడు ఉన్నాయి. కానీ అవి పవిత్రం, ఇది అపవిత్రం. ఎందుకంటారు? అలా నన్ను అడిగి మధ్యలో టాపిక్ని డైవర్ట్ చేయకండి, సమాధానం పూర్తిగా వినండి. శివుడు లేనటువంటి యజ్ఞాన్ని నిర్వహించాలి అని చెప్పి నేటి హరిద్వార్ ఆ ప్రాంతంలో, కన్కల్ అనేటువంటి ప్రదేశంలో దక్షుడు మహాయజ్ఞాన్ని నిర్ణయించాడు. శివరహిత యజ్ఞం దాని పేరే, శివుడు లేకుండా చేసే యజ్ఞం. కానీ అకార్డింగ్ టు అవర్ వేదాస్ అండ్ పురాణాస్, శివుడు లేనిదే ఏ యజ్ఞము పరిసమాప్తి కా. కాబట్టి ఆవాహన చేయాల్సిన అనేక దేవతల క్రమంలో
శివుని ఆవాహన చేయకుండా ఏ యజ్ఞము సఫలీకృతం కాదు. మనం జనరల్ ఏం చేస్తుంటాము, వినాయకుణ్ణి ఆవాహన చేస్తాం, అంతటితో పూజ అయిపోయిందని అనుకుంటాం. ఎంత భ్రమ! శివుడు లేనిదే ఏది సాధ్యం కాదు. ఇది అఘోరగా నేను చెప్తున్నానంటే ఇది పార్షియాలిటీ అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఆ శివరహిత యజ్ఞానికి అనేక మంది దేవతల్ని మునుల్ని అందరిని సమస్త సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవరాశిని ఒక్కొక్క జోడా జోడి చొప్పున దక్షుడు పిలిచాడు మహాయజ్ఞం కోసం. అందరూ వెళ్తున్నారు వస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఆ టైంలో రోహిణి చంద్రుడు విమానంలో వెళ్తున్నారు. రోహిణి ఎవరు, సతీదేవి ఎవరు అంటే అక్క చెల్లెళ్ళమ్మ. ఏంటి ఎక్కడికి పోతున్నారు అని అడిగితే చెప్తుంది, నాన్నగారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు, ఆ యజ్ఞం కోసం మేము వెళ్తున్నాము, మరి నువ్వు రాలేదా, నీకు పిలుపు రాలేదా అని అడుగుతుంది. లేదే నాకు తెలియదే అంటుంది. అప్పుడు శివుడి దగ్గరికి పోతుంది, అయ్యా మా నాన్నగారు మహాయజ్ఞాన్ని తలపెట్టినారంట, నేను పోవాలి. పిలవని పేరెంట్ అని చెప్పని విందు మనకెందుకు అని చెప్పి అన్నాడు మొగుడైనటువంటి శివుడు. అప్పుడు ఈమె పట్టుదల పడుతుంది, ఆయన ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ నా తండ్రి, నా తండ్రి నన్ను పిలవాలా, ప్రత్యేకించి నన్ను పిలవాలా, ఆయనకు తెలీదా, సరే ఏదో ఏమరి పాటలో మర్చిపోయి ఉండొచ్చు, అంత మాత్రం చేత నేను పోకుండా ఎలా ఉండగలను, నేను పోవాలి. వద్దు నేను చెప్తున్నాను విను, నువ్వు పోతే తిరిగి రావడం కష్టం అంటే అప్పుడు ఈ సతీదేవి అంటుంది, ఏమనుకుంటున్నావు నన్ను గురించి, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి అష్టాదశ శక్తి పీఠాల్లో ఉండేటువంటి అనేకానేక భయంకర రూపాలని శివుడికి కనబడే విధంగా ప్రత్యక్షమైతే ఆమె జగన్మాత స్వరూపం. ఆ జగన్మాత స్వరూపాన్ని చూసినటువంటి శివుడే భయపడి, అమ్మ నా వల్ల కాదు, దండాలమ్మ దండాలన్నాడు. ప్రతి మొగుడు కూడా ఈరోజు పెళ్ళానికి దాసోహమేగా, అలాగే ఆయన కూడా దాసోహం. నేను జోబియల్గా చెప్తుంటాను కానీ దీనిలో చాలా అర్థం ఉంది. సరే బయలుదేరింది నంది, దాని తర్వాత భృంగి, ఇలాంటి ప్రమదగణాలు సహితంగా అమ్మ వెళ్తుంది దక్ష యజ్ఞానికి. అప్పుడు దక్షుడు ఏమంటాడు, ఏమ్మా నేను నిన్ను పిలిచానా, నీ మొగుడిని పిలిచానా, ఎంగిలాకులు ఎత్తుకోవడానికి వచ్చినావా, నీ మొగుడికి దిక్కు లేదో దివాణం లేదో, తినడానికి తిండి లేదో, ఊరంతా తిరిగి భిక్షం ఎత్తుకునేటువంటి వాడు నీ మొగుడైతే భిక్షగాడి పెళ్ళామా, ఎందుకు వచ్చావే నువ్వు, ఇలాగా అనేక అనేక విధాలుగా సతీదేవిని దూషణ చేస్తే భర్త పట్ల తండ్రి ఇంత ఘోరమైనటువంటి మనోభావాలతో ఉన్నాడా అని తట్టుకోలేనటువంటిది ఆ తల్లి. తనను తాను యోగాగ్ని సృజించుకొని ఆ యోగాగ్నిలో కాలిపోతే అప్పుడు శివుడిలో అత్యంత మహోగ్ర రూపం మొదలవుతుంది, అదే శివతాండవం. ఆ శివతాండవం అనంతరమే కాలభైరవుడు వీరభద్రుడు అన్నటువంటి వాళ్ళని ఇద్దరిని సృష్టించాడు శివుడు. పోయి దక్షయజ్ఞ వాటికని ధ్వంసం చేయండి, దక్షుడి తలని నరకండి అంటాడు. సరే దక్ష యజ్ఞ వాటిక ధ్వంసమైంది, కాలభైరవుడు నరుకుతాడు ఎవరిని, దక్షుణ్ణి. ఆ నరికిన తల ఏదైతే ఉందో యజ్ఞగుండంలో కాలి మసైపోతుంది. ఆ తర్వాత అయ్యో కోపంలో నేను ఎంత పాపం చేశాను అని చెప్పి తనకు తాను రిపెంట్ అయ్యి వస్తాడు అత్తగారింటికి. ఎవరు, శివుడు. వచ్చి అందరినీ ఓదారుస్తాడు,
మొగుడు చచ్చి దక్షిడి పెళ్ళం బాధపడుతుంటుంది. అమ్మా నువ్వు బాధపడకు, నీ మొగుడు మళ్ళీ బతుకుతాడు. కాకపోతే వాడిలో ఉన్నటువంటి అహంకారం వాడి తలని నరికించింది. కానీ ఆ అహంకార రహితమైనటువంటి జీవితమే మనిషి సాధించినట్లయితే గొప్ప మనిషి అవుతాడు. దక్షుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ యొక్క మానుష ప్రపంచానికి ఆయన ఒక సృష్టికర్తగా మారుతాడు, ఇది నేను ఇస్తున్న వరం అని చెప్పి శత్రు అయినటువంటి మామగారికి కూడా గొప్ప వరాన్ని ఇచ్చి గొప్ప స్థితిని కల్పించాడు శివుడు. అంతటి క్షమాగుణం ఎవరికి ఉండదమ్మా. ఆ తర్వాత అయ్యో నా పెళ్ళాం పోయిందే, నా పెళ్ళాం పోయిందే, నా పెళ్ళాం పోయిందే అనేటువంటి ఒక వైరాగ్యం. అసలు బంధాలేంటి, అనుబంధాలేంటి, రాగమేంటి, ద్వేషమేంటి, వీటర్థాలని ఆయన తనలో తాను వెతుక్కుంటూ భుజం మీద వేసుకుని ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే ఆయన నడిచేటువంటి నడకకు ఆ భారానికి భూమి బద్దలైపోతుంటే ఆ యొక్క స్థితి నుంచి సృష్టిని కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు విష్ణు సుదర్శన చక్రం అంటారు. ఆ విష్ణు సుదర్శన చక్రంతో ఆ అమ్మవారి తాలూకు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికితే అదే అష్టాదశ శక్తి పీఠాలుగా మారింది, 54 పీఠాలుగా మారింది, 108 పీఠాలుగా మారింది, సహస్రాధిక పీఠాలుగా మారింది. మన ఊర్లో కనబడేటువంటి ఈ గండిపోచమ్మ లేకపోతే మైసమ్మ ఇలాంటి ఇలాంటి గ్రామ దేవతలు కూడా అంతా శక్తి స్వరూపాలే. కానీ ఇది మనం అర్థం చేసుకోకుండా అమ్మవారంటే పలానా, అయ్యవారంటే పలానా, మనకు మనము వర్గీకరణ చేసి వాళ్ళతో వ్యాపారం చేసుకుంటూ బతికిపోతున్నాం. ఇదే జరుగుతోంది ఈ ప్రపంచంలో, ఇంతకుమించి చెప్పడం నావల కాదు. ఏంటి అలాంటి వైరాగ్య స్థితిని చేరుకుని సత్యాన్ని ప్రకటించిన వాడు అఘోర స్థితిలో ఉన్నటువంటి శివుడైతే ఆ శివుడి తలుపు సదాశివ స్వరూపంలో 4వ ముఖం అఘోరగా మారింది. ఈ అఘోర అన్నటువంటి పదానికి ఇదే ఆది మూలం. సో అఘోర అనే పదానికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత వచ్చింది ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు.